అదే విధంగా ఇంకొన్ని మంచి పనులు నేను చెప్తాను. సో చేసుకుంటాం. ఈ విధంగా చేసిన తర్వాత మీకు భద్రత ఉన్న తర్వాత ఇంకేం తక్కువ ఉంటుంది? ఏం భయం ఉంటుంది? బ్రహ్మాండంగా పనిచేయాలి. ఇక్కడ నేను కోరేది దయచేసి ఈ మధ్యలో యూనియన్ నాయకులు కానీ కొయ్యలే కానీ మనకి ఇష్టం ఉన్నది మన కులపోయినా మన చుట్టపోయినా మనకి మంచి డ్యూటీ ఇస్తారు, ఇష్టం లేని ఇంకో డ్యూటీ ఇస్తారు, కరెక్ట్ అని అట్లా ఉండద్దు. నిష్పాక్షికంగా డ్యూటీలు వేయాలి. ఇప్పుడు మహిళా కండక్టర్లు ఉన్నారు, మహిళా ఉద్యోగులు ఉన్నారు, కండక్టర్లు కాదు ఉద్యోగులు ఉన్నారు. ఎంతమంది మీరు 40-50 వేల మంది వాళ్ళు 5 వేల మంది ఉన్నారు పాపం, అంతే కదా 5000 ఉన్నారు. చిన్న సంఖ్య పెద్ద సంఖ్య లేదు. గావాలకు లైట్ డ్యూటీలు ఇచ్చేదో పెద్ద కష్టమా? ఆయనకు అర్థం కాదు కదా. ఆ మహిళా కండక్టర్లో మన భార్యను చూసుకోవాలి, మన బిడ్డను చూసుకోవాలి. మన మన ఓన్ బిడ్డ ఉంటే ఎట్లుంటుంది? మనం మన బిడ్డ అయితే నువ్వు 11 కూడా రాత్రి డ్యూటీ చేయమని అంటామా? అనం కదా. ఇది కూడా గంతే. మన బిడ్డ బిడ్డ కానీ ఈ బిడ్డ మన బిడ్డ కదా. ఆ స్టోరీకి మనం రావాలి. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే మహిళా కండక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాయంత్రం 7:30-8 గంటలకు డ్యూటీ దిగేటట్టు పెట్టాలి. నిన్ననే దుర్మార్గపు ముండ కొడుకు ఒక లేడీ డాక్టర్ని చంపేసి దరిద్రపు గాడి కొడుకు. ఏం చెప్తాం మనం? కొన్ని మృగాలు ఉన్నాయి మన మధ్య ఇంకా కూడా. ఆ శాడీజం ఉంది కాబట్టి మన బిడ్డలను కాపాడుకునే బాధ్యత కూడా మనకు ఉంటుంది. అందువల్ల 7:30-8 లోపల కంపల్సరీ దిగి ఇంటికాడ చేరాలి వాళ్ళు. ఆ డ్యూటీలు పెట్టండి. 11 కొట్టి రాత్రి దాకా ఈ నడవ ఇంకా లేమో వాళ్ళు తప్ప ఇంకా 44 వేల మంది ఉన్నాం, పని చేయమా? తర్వాత వాళ్ళకు ప్రసూతి సెలవు ఉంది, 6 నెలలు ఉంది. అదే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఇంకా వేరే సౌకర్యం ఉంది. పిల్లగాని పాప వయసు కానీ బాబు వయసు కానీ 18 ఏళ్ళు వచ్చేదాకా వాళ్ళకు 90 రోజులు సెలవు ఇచ్చారు. అదే సదుపాయం వీళ్ళకు కూడా వర్తింపజేద్దాం అనుకుంటున్నాం. ప్రసూతి సెలవు ఉంటుంది 6 నెలలు. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎట్లయితే ఉందో చైల్డ్ కేర్ హాలిడే అంటారు దాన్ని, చైల్డ్ కేర్ లీవ్. దిస్ మే బి నోటెడ్ కైండ్లీ, దట్ ఈస్ కాల్డ్ ఎ చైల్డ్ కేర్ లీవ్. అది కూడా 3 మాసాలు దొరుకుతుంది. అప్పుడు ఒక 5 రోజులు, ఇప్పుడు 3 రోజులు వాడుకోవచ్చు. దాన్ని 15 రోజులు అలా పెట్టి అక్కర్లేదు, ఛాయిస్ వాళ్ళకి ఇచ్చి పెట్టాలి. అది కూడా మన అధికారులు వాళ్ళని ఛాయిస్ పెట్టి నువ్వు 15 రోజులు ఎక్కువ తీసుకోవద్దు, 3 రోజులు తక్కువ తీసుకోవచ్చు ఉంటుంది. అట్లా వాళ్ళకి ఎంత ఎక్కడ ఉంటుంది అంత తీసుకుంటారు. ఛాయిస్ వాళ్ళకి ఇచ్చేసి చెప్పాలి. ఈ సదుపాయం కూడా చేసుకుందాం మనం. రేపే ఆర్డర్ ఇష్యూ చేస్తారు, అది ఆ ప్రకారం జరుగుతుంది. డ్యూటీలు కూడా ఈ పద్ధతిలో రాత్రిపూట మరీ లేట్ నైట్ దాకా పోకుండా 7:30-8 గంటలకు ముగిసిపోయే డ్యూటీలు ఏవైతుంటాయో ఇది సమతమేనండి మనకు? నీకు కాదు గాళ్ళకు. ఏమన్నా ఓకేనా? మన బిడ్డలు మనం కాపాడుకోవాలి కదా, కాబట్టి మనం మగవాళ్ళం కొద్దిగా లేట్ నైట్ డ్యూటీలు వేసుకోవాలి. వాళ్ళకు యాలపొద్దుగా ఇంటికి వచ్చే డ్యూటీ ఇవ్వాలి. డన్ పక్కా కదా? మీరు సహకరించాలి దయచేసి. ఇవన్నీ మంచి నేను చెప్పేటి చెడ్డే కావు, అంతే కదా? ఎవరు నష్టం చేసేటివి కావు. అల్టిమేట్లీ కార్యం ఎలా తీయాలా? డిపో నడవాలి, మొత్తం కార్పొరేషన్ నడవాలి, అంతేనా కదా? డ్యూటీలు చేయాలి, డబ్బులు రావాలి, ఎవరు ఎప్పుడు చేయాలి అప్పుడు చేయాలి, ఆడబిడ్డలు కాపాడుకుని వాళ్ళని కాపాడుకోవాలి. ఈ వ్యవస్థలన్నీ పోనా వద్దా? మీరు కోఆపరేట్ చేయాలి దయచేసి. మీరే పురుషులే డిఎంలతో మాట్లాడి కూర్చుండి, సార్ మా పిల్లలకు ఆడపిల్లకి ఇట్లా చేయండి, ఓకే మేము 9 o'clock వస్తాం, 11 o'clock వస్తాం, 10 o'clock వస్తాం, మాకు బాధ లేదు మేము పోగలుగుతాం అని ఆ పరివర్తన కూడా తేవాలి, అంతే కదా? డిపోలో ఇంకో విషయం, ఇప్పుడు యూనియన్ ఉండదు, తొక్క ఉండదు, పనిచేద్దాం. నేనేం చెప్తున్నా మీకంటే నేను ఒక హామీ ఇస్తున్నా మీకు. నాకు ఎందుకు అనిపించి నేను చేస్తున్నా, 2 సంవత్సరాలు యూనియన్ లేకుండా పెట్టుకుందాం. మంచిగుందనుకో, మంచిగుంటే దీన్ని కంటిన్యూ చేస్తుందా లేదంటే మళ్ళీ యూనియన్కి పోదాం. నేను కూడా మీకు సపోర్ట్ చేస్తాను, అంతే కదా? ఇది ఒకవేళ ఫలితం ఇస్తే సంతోషమే. 2 ఏళ్ళు మనం యూనియన్ ఎలక్షన్ వద్ద అనుకుని మేము ఎలక్షన్ పెట్టాం కంటే ఏమైనా ఉత్తగానే ఉంటామా? మంచి ఆశ ఏమైనా ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా మాట్లాడటానికి. డిపోకు 2 కార్మికులను వేసుకుందాం. దీనిలో ఎస్సీ ఉండాలి, ఎస్టీ ఉండాలి, మైనార్టీ ముస్లిం ఉండాలి, బీసీ ఉండాలి, ఓసీ ఉండాలి, అందరూ ఉండాలి, మొత్తం 200 మంది. వీళ్ళందరూ కలిపి రాష్ట్ర స్థాయిలో నేను ఒక మనిషిని పెడతాను, పెట్టుకొని వాళ్ళు కోఆర్డినేట్ చేసేటట్టు ఈ బాడీ నెలకు ఒక్కసారి ఎక్కడికక్కడ సమావేశమవుతుంది. ఈచ్ మంత్ డిపో వైజ్ సమావేశమవుతుంది, డివిజన్ వైజ్ సమావేశమవుతుంది, రీజన్ వైజ్ అవుతుంది, స్టేట్ వైజ్ కూడా అవుతుంది. అవి మంచి చెడ్డ ఎప్పటికప్పుడు ఏ రోజు కాలేదు రిపోర్ట్ కావాలి. ఇక మనకు ఉద్యోగ భద్రత ఉంది కదా ఇప్పటికే, ఊ అంటే తీసేటప్పుడు ఆ అంటే డిపోస్ పేరు పెట్టుకుని ఉండదు ఇక బంధు అది ఉండదు ఇక.
నువ్వు పని ఎడమటం కానీయద్దు కదా, పని నడిచే ఉపాయం కావాలి కానీ. నేను డిపోస్ పేర్లో పెట్టినా, నేను ఇళ్ళ పెట్టినా, నా నాన్నలో పెట్టినా, ఆఖరికి అందరూ లిఫ్ట్ తీసేట్లు పడతాం. వీడు కాదు పడగా ఆయన మొదటి పని పోతుంది. కాబట్టి ఆ టెన్షన్ లేదు, ఉద్యోగం మంచిగా నడుస్తాను కూడా కంటే ఎక్కువ పని చేద్దాం, ఏం భయం ఉన్నది అంతే కదా. వితౌట్ టెన్షన్ మనం బ్రహ్మాండంగా పనిచేసే కల్చర్ రావాలి. ఇవి ఇవి తీసుకురాని ఇవేం బ్రహ్మ పదార్థాలు అవే అనుకుంటే కాని పనులా అయ్యేటే కదా. ఇవి ఏ టైప్ అయి మీరు పైసలు రావాలి ఏం చూస్తుగా, ఎందుకు రావు పైసలు అంతే కదా. దీంతో పాటు మీరు ఏం చేయాలంటే అధికారులకు నేను మనవి చేస్తా ఉన్నా, దయచేసి డీప్ స్టడీ చేయండి, అర్జెంటుగా చేయండి. మీది ఇంత వైబ్రంట్ నెట్వర్క్, ఇంత అసలు మీరు రోజు మీరు ఓని ఊరున్నదా, మీరు ఓని పట్టణం ఉన్నదా, కాక పార్సల్ సర్వీస్ ఎందుకు పెడతలేరా మీరు నాకు అర్థం కాదు. ఎవడో బుడ్డోడు వాడు వాడు ఏం ట్రాన్స్పోర్ట్ అది, వాడు నావత అభివత ఎవడో ఉన్నాడు, వాడు సంపాదించిన కోట్ల కోట్ల మన గత పాత్ర తెలియదు మనకు లేదా, ఏం కారణం నాకు అర్థం కాదు. ఎవ్రీ డే ఎవ్రీ విలేజ్ పోతున్నాం మనం, ఎవ్రీ టౌన్ పోతున్నాం. ఇప్పుడు చెడిపోయిన బస్సులలో ఒక 500 బస్సులు తీరి వాటిని కట్టుదు మంచిగా చేసి బ్రాహ్మణ తయారు చేయండి. ఇప్పుడు అవి అవి ఏం చేయాలి, షార్ట్ అవుట్ చేయాలి కదా. గదవాడు సిద్దిపేటకి వచ్చారు, సిద్దిపేటోడు బొంబాయికి చేస్తారు కదా ఇట్లా. ఈ కలర్ బ్లైండ్ అని ఆ పని మీద పెట్టుంది, ఆఫీసులో కూర్చొని చేస్తారు. రిటైర్ అయిన చేయండి, ఆ పని మీద పెట్టుంది. పానం వాడడం లేదని దానిలో పెట్టుంది అంతే కదా. నౌక తీసి ఇంటికి పంపించే బజాయే ఈ పార్టీ ఇంటికి వెళ్ళడం అనేది గుంజులకి అట్లా. ఇట్లా పనిని పొగల మీద వాళ్ళు పగబట్టినట్టు తీసేనట్టు శత్రుభావంతం కాకుండా ఉన్నోని ఎట్లా కాపాడదాం, యాడాడేట్ చేద్దాం, ఎక్కడ దూరాయించుకుందాం, ఏం చేద్దాం అనే ఆలోచన జరిగితే ఒక కుటుంబంలాగా మనం పనిచేసే కల్చర్ కనుక వస్తే నేను 100% చెప్తున్నా, మీరు ఒకటే ఒకటే 1.5 సంవత్సరం లోపల 1000 crores సర్ప్లస్కి వస్తుంది. ఆర్టిస్ట్ 1000 crores 1000 crores సర్ప్లస్కి వస్తుంది. సంవత్సరానికి కార్మికులకు 1 లక్ష రూపాయలు బోనస్ మీరు ఇవ్వగలుగుతారని చెప్తుంది. ఐ వాంట్ దట్ ఆర్టిస్ట్. ఆ ఆర్టీసీ కావాలి నాకు, నాకు ఏం వద్దు. మీరు గా ఆర్టీసీ చేసి చూపెట్టడం నా జన్మ ధన్యం అంతే కదా. అద్భుతంగా పని జరగాలి, అందరు నవ్వుకుంటూ పని చేసుకోవాలి, సంతోషంగా ఉండాలి. ఫైనల్గా ఏదిరా అంటే తెలంగాణ ఆర్టీ గొప్ప ఉంది, గది నాకు గొప్ప. నేనే 10 మంది ముఖ్యమంత్రులలో కూర్చున్నా, 10 రాష్ట్రాలలో కూర్చున్నా, ఎట్లా చేసిన ఆడికి మీకు ఇట్లా కూర్చున్నామయ్యా, తనుకున్నాం గుదుకున్నాం, ఆఖరికి ఇట్లా మాట్లాడుకున్నాం, సూర్యాయించుకున్న వారి వైపు ఈ దారి పెట్టినాం, మేము సక్సెస్ అయినాం. అది నాకు గర్వం, నాకు కావాలి గది అంతే కదా, నేను కోరుతున్న గది. ఇంకో మాట కూడా మీకు నేను హామీ ఇస్తున్నా, సచ్చినా సరే ఒక్క ప్రైవేట్ బస్సు కూడా పర్మిషన్ ఇయ్య. కానీ మీరు పని చేయాలి సుమా, మరి నా మాట పొడగొట్టద్దు. మీరు ఇది సన్నాసి రాష్ట్రమా, సిపాయి కూతురు రాష్ట్రం, సిపాయి కూతురు రాష్ట్రం అని పేరు రావాలి. బస్సు దొరుకుతుంది మాకు, మేము ట్రావెల్ చేయగలుగుతాం, మేము ప్రయాణించగలుగుతాం. 10 రూపాయలు పోయినా మంచిగా మా ఆర్టీసీ బస్సు ఉందని ఫకర్గా ప్రజలు చెప్పుకునే పరిస్థితి మీరు తీసుకురావాలి. డన్. ఒక్క రూట్ కూడా ఒక్కటి కూడా 5000 కాదు, 5 కొత్తలు కూడా అసలు ప్రైవేట్ అని రాని రాని. డన్ కదా, మరి ఇంకేం కావాలి చెప్పు. నేను ఇక నేను గరీబ్ అని ఇంతకనే పని, నేనేం చేయాలా, ఇంకా నేనేం చేయను చేస్తా, నేను చెప్తా ముందుకు చెప్తా చేసేది, ఇంకున్నాయి ఒడిచిపోలే, ఇవన్నీ కూడా నేను చేస్తా. నాకు కావాల్సిందల్లా ఏంటంటే ప్రాంప్ట్ సర్వీస్ నడపాలి, బ్రహ్మాండంగా బస్సులు నడవాలి, మీరు సంపాదించాలి, నెలకు నెలకే మార్పు రావాలి, మీరు సర్ప్లస్ రావాలి, మిగులుతూ ఉండాలి డబ్బులు. ఆ డబ్బు ఇవ్వకపోతే మనకే పోతాయి కదా, మన వెళ్ళి పెరికపోతాయి. ఇప్పుడు ఆడపిల్లలున్నారండి, నేను మీ అధికారులతో మాట్లాడాను, ఇంకొక అమ్మాయి అండి, ఆమె పేరుంది, మన సూపర్వైజర్స్ ఉన్నారా, ఉన్నావు అమ్మా, వేర్ ఆర్ యూ, కమ్ దిస్ సైడ్. ఈ అమ్మాయిని కూడా పిలిచి నేను మాట్లాడింది. ఇప్పుడు కాకి డ్రెస్ వేసుకుని మీరు అంత మంచి కనబడతలేదు, ఈ ఆడపిల్లలకి అదేం దిక్కుమాలి డ్రెస్ నాకు అర్థం కాదు, బాగాలేదు కదా, అసలే బాగాలేదు. ఈ ఉన్న దేశం భారతదేశం దరిద్రమంతా మనకాన్ని ఉన్నట్టు అట్టగా మాడాలి కదా. సో దానికి ఒక పని చేయండి, ఇక మీ డ్రెస్ ఎట్లా ఉండాలి మేము నిర్ణయిస్తే మంచిగా ఉండదు, మంచిగా ఉండదు. మీ మీ ఏమమ్మా, వీళ్ళతో మాట్లాడి ఒక కమిటీ చెప్పి 4-5 రోజులలో
మంచి మెరూన్ కలరా, వాళ్ళకి ఇష్టమైన కలర్తో ఆఫ్రాన్ కుట్టిస్తారా, ఏం కుట్టిస్తారు, వాళ్ళకి ఏం సౌకర్యం ఉంటుంది. ఆ బస్సులో పనిచేసే టికెట్లు ఇచ్చుడు మన్ను మాస్టర్ అనుకుంటారు కాబట్టి దాని తగు రీతిలో ఏదైతే సూటబుల్ ఉంటుందో ఆ పని చేయండి. మీరు మహిళా కమిటీ చేరి డిపో మేనేజర్ చేయరు, మేము ఇవ్వాలి చేయమిట. మీరు ఏం కమిటీ అవ్వాలని చెప్పండి, అమ్మాయి ఆధ్వర్యంలో ఏం చేస్తారో మీరు డిసైడ్ చేయండి, పలానా డ్రెస్ సార్ అని చెప్పి అందరికి అదే ఇచ్చుకుందాం, డన్. అది మీరు సెలెక్ట్ చేయండి. సో దాని ప్రకారం ముందుకు పోదాం. మన కండక్టర్ కూడా మంచిగా కనిపించాలి, తెలంగాణలో దుర్దార్ణ రాబాయి అంటే ఉండాలి, అంతే కదా. పురుషులు కూడా మార్చుకునే మార్చుకుని నేను మీద ఖిలాఫ్ లేని సుమా, ఆయనతో మీరు నా మీద పగబట్టారు, మొత్తం మహిళా కండక్టర్ చేస్తున్నాను, మీరు నా మీద కోపాన్ని రాకుండా అనవసరం. మీరు మార్చుకున్నామంటే కూడా మీ ఇష్టం, నాకేం అభ్యంతరం లేదు. వాళ్ళు మహిళలు కాబట్టి వాళ్ళకి సౌకర్యం ఉండాలి, ఇబ్బంది ఉండద్దని నేను చెప్పిన గంతే, అంతే కదా. సో అది ఆ ప్రకారం చేయండి. డ్రెస్సు కూడా మార్చేటువంటి పరిస్థితి రావాలి.